యా ముందుగా తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా ధన్యవాదాలు. అండ్ మా కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, ఎందుకంటే మేము ఒక సినిమా తీయడం కాదు, ఒక మంచి సినిమా ద్వారా ఒక మంచి కార్యక్రమం చేద్దామని మేము అడగగానే మాతో వచ్చి జాయిన్ అయినందుకు శ్రీనివాస కళ్యాణం. నిన్న మార్నింగ్ షో అయిన తర్వాత యూత్ దగ్గర నుంచి డివైడ్ టాక్ంది, కొందరు బాగుందని కొందరు పర్వాలేదని యూత్, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ మట్టుకు యునానిమస్గా బాగుంది, చాలా బాగుందని చెప్తున్నారు. అదే మా సినిమా పెద్ద సక్సెస్, ఎందుకంటే న్యాచురల్గా శతమానం భవ తర్వాత సతీష్కు మా కాంబినేషన్లో, దిల్ తర్వాత నితిన్తో కాంబినేషన్ ఉంది కాబట్టి. ఈ సినిమా రిలీజ్కు ముందు మా ఆర్టిస్టులు మామూలుగా మాట్లాడలేదు, కొడుతున్నామని. సో దాంతో న్యాచురల్గా ఆడియన్స్లో ఒక హై ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. సో దానివల్ల నిన్న చూసిన యూత్లో ఆ డివైడ్ టాక్, ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే ఆ యూతే, ఈరోజు చూసిన యూత్ అందరూ బాగుంది కదా సినిమా, ఎందుకు ఇలా నిన్న అలా మాట్లాడారని చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ ఆడియన్స్, అంటే ఒక మంచి సినిమా తీసిన మాకు. సినిమా సక్సెస్ అవుతే అది వచ్చే హ్యాపీనెస్సే వేరు. నిన్నంతా చాలా, అంటే చాలా రోజుల తర్వాత ఇంత మంచి సినిమా తీస్తే కూడా ఆడియన్స్లో నుంచి, యూత్లో నుంచి స్పెషల్గా ఇంత మిక్స్ రిపోర్ట్ రావడం ఏంటి అని. బట్ అమ్మాయిలు, ఫ్యామిలీస్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఫ్యామిలీస్ అందరూ మా సినిమాని ఇంత బాగా మీరే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నో డౌట్ రేపటి నుంచి ఒరిజినల్ ఆడియన్స్, ఇప్పటివరకు సినిమాలు రెగ్యులర్గా చూసే ఆడియన్స్ వచ్చారు, రేపటి నుంచి వచ్చే ఆడిటోరియానికి వచ్చే ఆడియన్స్ మొత్తం ఒరిజినల్ ఆడియన్స్, అంటే సినిమా బాగుంది అంటేనే బయటకు వచ్చే ఆడియన్స్ రేపటి నుంచి వస్తారు. వాళ్ళు ఇంకా ఈ సినిమాని చూసిన తర్వాత 10 మందికి చెప్తారు, అది మా గ్యారంటీ. ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళే వెళ్ళిన తర్వాత పక్కింటోళ్ళకి ఆ పక్కింటోళ్ళకి చెప్తారు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు ఇక్కడ ఈ సక్సెస్ సెలబ్రేషన్తో పాటు మేము అనౌన్స్ చేసిన శ్రీనివాస కళ్యాణం పట్టు వస్త్రాలు ఏవైతున్నాయో, దానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ వచ్చినాయని మా టీం అందరూ నిన్న నైట్ నుంచి కష్టపడి స్క్రూటినీ చేసుకున్నారు, ఒక్కొక్క ఏరియాకు ఒక్కోటి. సో రేపటి నుంచి ఈ వెడ్డింగ్ కార్డ్స్కి సంబంధించిన పట్టు వస్త్రాలు మా టీంలో నుంచి ఎవరో ఒకరు వెళ్ళి ఇచ్చేసి వస్తారు. కొంతమందిని మళ్ళీ మేము సెలెక్ట్ చేసుకొని ఇలాగే టీం అందరం వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు రేపటి నుంచి మొదలు పెడుతున్నాం. అండ్ మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కు నా ధన్యవాదాలు. మా సంస్థ పైన మీకున్న ఆ నమ్మకము గౌరవము మళ్ళీ ఒకసారి నిలబెట్టుకున్నాము. మీరు సినిమా చూడని వాళ్ళు సినిమా చూశాక దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి ఇంకొకసారి ఇంకొక మెట్ ఎక్కిస్తారు. సో అంత మంచి అప్రిషియేషన్ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హోల్ తెలుగు ఆడియన్స్.